గిరిజన రైతులు తమ పంట పొలాలను బీడు భూములుగా ఉంచుకోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం గిరివికాస్ పథకం తేవటం జరిగిందని, దాని ద్వారా బోరు వేయడంతో పాటు బోరు మోటార్ కూడా ఇవ్వటం జరుగుతుందని చేగుంట ఎంపీపీ మాసిలా శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాసులు తెలిపారు. చేగుంట మండలం సోమ్లాతండా పంచాయతీ పరిధిలోని సీఎం గిరివికాస్ పథకం ద్వారా మంజూరైన నూతన బోర్ డ్రిల్లింగ్ ను చేగుంట ఎంపీపీ మాసిలా శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులను కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో తమ పంట పొలాలను బీడు భూములుగా ఉంచుకోకూడదని, గిరివికాస్ పథకం ద్వారా బోరు వేయడంతో పాటు మోటార్లను కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. సోమ్లాతండా గ్రామంలో 5 లబ్ధిదారులకు మంజూరు కావడం జరిగిందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ భూములను బీడు భూములుగా ఉంచుకోకుండా పంటలు పండించుకోవాలని, ఆర్థికంగా మంచిగా ఎదగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసిలా శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, ఎంపీటీసీ గణేష్, సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానీజ, ఏపీఓ సంతోష్, టీఏలు యాదగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోమ్లాతండాలో గిరివికాస్ కింద మరి గిరిజనులకు వచ్చిన బోర్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవ జెడ్పీటీసీ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అలాగే మాజీ సర్పంచ్ తారేష గారు, మరి ఇక్కడ ఉన్న లంబాడి అక్కలు అన్నలు అందరూ పాల్గొన్నారు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ మరి బంగారు తెలంగాణ దిశగా తెలంగాణను తీసుకెళ్తున్న కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.